హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ టుడే వీ విల్ లెర్న్ అబౌట్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ రోజూ వాడే చిన్న చిన్న వాక్యాలు ఐ హోప్ దీస్ సెంటెన్సెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లెట్ స్టార్ట్ నువ్వు కింద పడిపోతావు నువ్వు కింద పడిపోతావు అనే సందర్భాలలో యూ విల్ ఫాల్ డౌన్ యూ విల్ ఫాల్ డౌన్ ఫాల్ డౌన్ అంటే పడిపోవడం నువ్వు కింద పడిపోతావు యూ విల్ ఫాల్ డౌన్ సిదా నెక్స్ట్ వన్ మర్చిపోకు మర్చిపోకు ఇంగ్లీష్లో డోంట్ ఫర్గెట్ డోంట్ ఫర్గెట్ చూసి నేర్చుకో చూసి నేర్చుకో ఇంగ్లీష్లో వాచ్ అండ్ లెన్ వాచ్ అండ్ లెన్ దాన్ని తీయీ దాన్ని తీయి అప్ పిక్ పీక్ అప్ అని అంటాం ద నెక్స్ట్ వన్ ఇప్పటికి ఇంతే ఇప్పటికీ ఇంతే ఇంగ్లీష్లో ఫర్ నౌ ఇప్పటికి ఇప్పటికింతే అనే సందర్భాలలో ఆల్ ఫర్ నౌ ఇప్పటికీ ఫర్ నౌ ఇంతే దట్స్ ఆల్ ఈ విధంగా చెప్పవచ్చు ద నెక్స్ట్ వన్ నాకు ఇవ్వు నాకు ఇవ్వు గివ్ మీ గివ్ మీ ఫ్యాన్ వేయి ఫ్యాన్ వేయి స్విచ్ ఆన్ ద ఫ్యాన్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ మాతో కలువు మాతో కలువు అని చెప్పే సందర్భాలలో జాయిన్ అజ్ జాయిన్ అజ్ ద నెక్స్ట్ వన్ నవ్వుతూ ఉండు నవ్వుతూ ఉండు కీప్ స్మైలింగ్ కీప్ స్మైలింగ్ నవ్వుతూ ఉండు ద నెక్స్ట్ వన్ కుడివైపు తిరుగు కుడివైపు తిరుగు అని చెప్పే సందర్భాలలో టర్న్ రైట్ టర్న్ రైట్ తిరగడాన్ని టర్న్ అని అంటాం కుడివైపుకు రైట్ సీదా నెక్స్ట్ వన్ ఆమెకు దూరంగా ఉండు ఆమెకి దూరంగా ఉండు స్టే అవే ఫ్రమ్ హెయిర్ స్టే అవే ఫ్రమ్ హెయిర్ దూరంగా ఉండును స్టే అవే అని అంటాం ఆమెకి దూరంగా అంటే ఫ్రమ్ హెయిర్ సీదా నెక్స్ట్ వన్ పాలు తాగు పాలు తాగు డ్రింక్ మిల్క్ డ్రింక్ మిల్క్ స్నానం చెయ్యి స్నానం చెయ్యి ఇంగ్లీష్లో టేకే షవ టేకే షవ అని అంటాం సి ద నెక్స్ట్ వన్ ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు అని చెప్పే సందర్భాలలో నో ప్రాబ్లం నో ప్రాబ్లం నేను ఇంటి దగ్గర ఉన్నాను నేను ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పే సందర్భాలలో ఐఎమ్ ఎట్ హోమ్ ఐఎమ్ ఎట్ హోమ్ వద్దు పట్టుబట్టవద్దు వద్దు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డోంట్ ఇన్సిస్ట్ డోంట్ ఇన్సిస్ట్ పట్టుబట్టడాన్ని ఇన్సిస్ట్ అని అంటాం ద నెక్స్ట్ వన్ ప్రయత్నిస్తూనే ఉండు ప్రయత్నిస్తూనే ఉండు కీప్ ట్రయింగ్ కీప్ ట్రయింగ్ నేనిప్పుడు అన్నాను నేనిప్పుడు అన్నాను అనే సందర్భాలలో వెండి ఇట్ ఐసే వెన్ డిట్ ఐసే నేను ఎప్పుడు అన్నాను ద నెక్స్ట్ వన్ ఇప్పుడు నువ్వు నన్ను కలవగలవా ఇప్పుడు నువ్వు నన్ను కలవగలవా ఇంగ్లీష్లో కెన్ యూ మీట్ మీ నౌ కెన్ యూ మీట్ మీ నౌ నవ్ అంటే ఇప్పుడు నువ్వు నన్ను కలవగలవా కెన్ యూ మీట్ మీ ద నెక్స్ట్ వన్ నేను నా ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళాను నేను నా ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళాను అనే సందర్భాల్లో ఏ విధంగా చెప్పాలి ఐ వెంట్ షాపింగ్ విత్ మై ఫ్రెండ్ ఐ వెంట్ షాపింగ్ అంటే నేను షాపింగ్కి వెళ్ళాను విత్ మై ఫ్రెండ్ నా ఫ్రెండ్తో ద నెక్స్ట్ వన్ నువ్వు ఎందుకు బట్టలపై అంత డబ్బు ఖర్చు చేస్తున్నావు నువ్వు ఎందుకు బట్టలపై అంత డబ్బు ఖర్చు చేస్తున్నావు అని చెప్పాల్సిన సందర్భాలలో వై ఆర్ యూ స్పెండింగ్ సో మచ్ మనీ ఆన్ క్లాత్స్ వై ఆర్ యూ స్పెండింగ్ సో మచ్ మనీ ఆన్ క్లాత్స్ అని అడగవచ్చు సిదా నెక్స్ట్ వన్ నాకు ఈ డ్రెస్ తక్కువ ధరకే లభించింది నాకు ఈ డ్రెస్ తక్కువ ధరకే లభించింది అనే సందర్భాలలో ఐ గాట్ దిస్ డ్రెస్ ఎట్ ఏ లో ప్రైస్ ఎట్ ఏ లో ప్రైస్ అంటే తక్కువ ధరకే నాకు ఈ డ్రెస్ లభించింది ఐ గాట్ దిస్ డ్రెస్ ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు ద నెక్స్ట్ వన్ నేను ఈ డ్రెస్ ఎక్కువసేపు ధరించలేను నేను ఈ డ్రెస్ ఎక్కువసేపు ధరించలేను ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఐ కాన్ వేర్ ది స్ట్రెస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఐ కాన్ వేర్ ది స్ట్రెస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటే ఎక్కువసేపు నేను ఈ డ్రెస్ ధరించలేను ఐ కాన్ వేర్ దిస్ డ్రెస్ సి ద నెక్స్ట్ వన్ నువ్వు ఒక సరైన నిర్ణయం తీసుకున్నావు నువ్వు ఒక సరైన నిర్ణయం తీసుకున్నావు ఇంగ్లీష్లో యు మేడే రైట్ డెసిషన్ యూ మేడే రైట్ డెసిషన్ ఒక సరైన నిర్ణయం ఏ రైట్ డెసిషన్ నువ్వు తీసుకున్నావు యూ మేడ్ ద నెక్స్ట్ వన్ నన్ను తక్కువగా అంచనా వేయకు నన్ను తక్కువగా అంచనా వేయకు అనే సందర్భాలలో డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ అతడు నన్ను బాగా చూసుకుంటాడు అతడు నన్ను బాగా చూసుకుంటాడు అనే సందర్భాలలో హీ టేక్స్ గుడ్ కేర్ ఆఫ్ మీ హీ టేక్స్ గుడ్ కేర్ ఆఫ్ మీ సీదా నెక్స్ట్ వన్ ఇది కాస్త ఖరీదైనది ఇది కాస్త ఖరీదైనది అనే సందర్భాలలో ఇట్ ఈజ్ లిటిల్ ఎక్స్పెన్సివ్ ఇట్ ఈజ్ లిటిల్ ఎక్స్పెన్సివ్ కాస్త ఖరీదైనది సీదా నెక్స్ట్ వన్ ఈ పని చేయడానికి అతడు సరైన వ్యక్తి కాదు ఈ పని చేయడానికి అతడు సరైన వ్యక్తి కాదు ఇంగ్లీష్లో హీఈ నాట్ ద రైట్ పర్సన్ టు డూ దిస్ జాబ్ హీఈస్ నాట్ ద రైట్ పర్సన్ టు డూ దిస్ జాబ్ ఈ విధంగా చెప్పవచ్చు ద నెక్స్ట్ వన్ తలుపు తెరిచే ఉంచు నేను పది నిమిషాలలో తిరిగి వస్తాను తలుపు తెరిచే ఉంచు నేను పది నిమిషాలలో తిరిగి వస్తాను ఇంగ్లీష్లో కీప్ ద డోర్ ఓపెన్ ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ టెన్ మినిట్స్ కీప్ ద డోర్ ఓపెన్ ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ టెన్ మినిట్స్ కీప్ ద డోర్ ఓపెన్ అంటే తలుపు తెరిచే ఉంచు నేను పది నిమిషాల్లో వస్తానని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ టెన్ మినిట్స్ సీదా నెక్స్ట్ వన్ అతడికి దెబ్బ ఎలా తగిలింది అతడికి దెబ్బ ఎలా తగిలింది హౌ డిడ్ హీ గెట్ హర్ట్ హౌ డిడ్ హీ గెట్ హట్ సీదా నెక్స్ట్ వన్ కాసేపు బయట వెయిట్ చేయండి కాసేపు బయట వెయిట్ చేయండి ఇంగ్లీష్లో వెయిట్ అవుట్ సైడ్ వైల్ వెయిట్ అవుట్ సైడ్ అంటే బయట వెయిట్ చేయండి ఫర్ వైల్ కాసేపు సీదా నెక్స్ట్ వన్ నువ్వు అలా ఎలా చేసావు నువ్వు అలా ఎలా చేసావు అని ఎదుటివారిని అడిగే సందర్భాలలో హౌ డిడ్ యూ డూ సో హౌ డిడ్ యూ డూ సో ద నెక్స్ట్ వన్ అతడు ఉదయం నుండి నిద్రపోతూ ఉన్నాడు అతడు ఉదయం నుండి నిద్రపోతూ ఉన్నాడు ఇంగ్లీష్లు విధంగా చెప్పాలి హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ సిన్స్ మార్నింగ్ హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ అంటే అతడు నిద్రపోతూ ఉన్నాడు ఉదయం నుండి ఉదయం నుండి అని చెప్పడానికి సిన్స్ మార్నింగ్ నెక్స్ట్ వన్ నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు అని అడిగే సందర్భాలలో వెన్ విల్ యూ అండర్స్టాండ్ మీ వెన్ విల్ యూ అండర్స్టాండ్ మీ ఎప్పుడు అర్థం చేసుకుంటావు అతన్ని నిశ్శబ్దంగా ఉండమని చెప్పు అతన్ని నిశ్శబ్దంగా ఉండమని చెప్పు ఇంగ్లీష్ విధంగా చెప్పాలి ask him టు కీప్ క్వైట్ ask him టు కీప్ క్వైట్ కీప్ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండమని సీజన్ నెక్స్ట్ వన్ నీకు నా నుండి ఏమైనా సహాయం కావాలా నీకు నా నుండి ఏమైనా సహాయం కావాలా ఇంగ్లీష్లో డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ మీ డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ మీ ఎనీ హెల్ప్ ఏదైనా సహాయం ఫ్రమ్ మీ నా నుండి నీకు కావాలా డూ యూ నీడ్ ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు సి ద నెక్స్ట్ వన్ నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అని జనరల్గా అడిగే సందర్భాలలో వాట్ డూ యూ వాంట్ టు బికమ్ వాట్ డూ యూ వాంట్ టు బికమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లెన్ ఇంగ్లీష్ జోష్